వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్ ఛానల్. నేను మీ సుప్రియ. చిన్న పిల్లలకి ఏ వయసు నుంచి నాన్ వెజ్ తినిపించవచ్చు, పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలి. అయితే చిన్నపిల్లలు ఎక్కువ ఆహారం తీసుకోలేరు. కొద్ది పరిమాణంలోనే పిల్లలకు ఆహారం పెడుతూ పోషకాన్ని సరిగ్గా అందేలా చూసుకోవాలి. దీనికోసం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలకు గుడ్డు ఏ వయసు నుంచి పెట్టొచ్చు? పిల్లలకు గుడ్డు 6 నెలల నుంచి పెట్టొచ్చు, కానీ గుడ్డులోని తెల్ల సోన మాత్రమే పెట్టాలి. పచ్చ సోన పెడితే పిల్లలకు అరగదు, కాబట్టి కొన్ని రోజుల వరకు పెట్టకపోవడమే మంచిది. అన్నం గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. అప్పుడే పిల్లలకి జీర్ణ సమస్యలు రావు. అందుకే వారికి పెట్టే అన్నం మెత్తగా ఉడికించాలి. అందులో పప్పు, నెయ్యి, ఉడికించిన కూరగాయలు తప్పనిసరి ఉండాలి. అప్పుడే వారికి సంపూర్ణ పోషకాహారం అందించిన వారవుతాం. అయితే ఆ కూరగాయలు, పండ్లు కూడా లోపలి భాగంలో పెట్టాలి మొదటి కొన్ని రోజులు. ఎందుకంటే అప్పుడే వారి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి ముందుగానే వారికి పెట్టకూడదు. మిగతా ఆహారంతో పోల్చితే మాంసాహారంలో కేలరీలు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి ఈ ఆహారం అంత త్వరగా పెట్టడం మంచిది కాదు. ఏడాదిన్నర నుంచి పిల్లలకి మాంసాహారం పెట్టొచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అదేవిధంగా పిల్లలకి ఆహారం పెట్టే విషయంలో ప్రతి తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే, ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టకూడదు, ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ పెట్టాలి. అదేవిధంగా వారికి కాల్చి చల్లారించిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగించాలి. వారికి పొలమారితే కొద్దిగా నీటిని తాగించవచ్చు, ఆ నీరు కూడా కాల్చి చల్లారించిందే అయి ఉండాలి. దీంతోపాటు పిల్లలకి వాడే గిన్నెలు, చెంచలు రోజు వేడి నీటిలో మరిగియాలి. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకూడదు, కొద్ది కొద్దిగా పెడుతుండాలి. చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్ ఛానల్. మన కోసం మన ఛానల్.